ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది, అదేంటంటే విరమణ ఆపండి, రోగులు ఇబ్బంది పడుతున్నారు, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. సుప్రీంకోర్టు అన్నా కూడా మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? మేము ధర్నా స్టార్ట్ చేసిందే డాక్టర్ అభయకి జస్టిస్ జరగాలని, న్యాయం జరగాలని. ఆ న్యాయం జరిగే వరకు మేము ధర్నా ఆపము, ఇక్కడే కాదు భారతదేశం అంతటా ఎక్కడ కూడా ఆపము. మాకు ఇలాంటి మాటలు అందరు చెప్తూనే ఉన్నారు, ప్రతి గవర్నమెంట్ చెప్తూనే ఉంది మేము భద్రత కల్పిస్తాము. ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది 2019లో స్టార్ట్ చేశారు, మరి ఎందుకు ఇక్కడ వరకు రాలేదు? ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు రాలేదు ఆ యాక్ట్? ఎందుకు డ్రాఫ్ట్ లాగానే మిగిలిపోయింది? ఎందుకు ఆ బిల్లు రాలేదు? అదే కాకుండా 10 రోజుల తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచిందా? బెంగాల్ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం 10 రోజులతో కళ్ళు తెరిచిందా? ఎప్పుడో పోవాల్సింది కేసు, ఎప్పుడో జరగాల్సింది, ఎప్పుడో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ హ్యాంగ్ చేయాల్సింది. కానీ 10 రోజులు పట్టింది ఇప్పుడు ఆమె న్యాయం చేస్తే అని చెప్పి మాకు భరోసా ఇవ్వడానికి. ఇంకెన్ని రోజులు పడుతుందో మేము అన్ని రోజుల వరకు ఈ ధర్నా అన్నది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. డాక్టర్ అభయకి న్యాయం జరిగే వరకు మేము ప్రతి ఒక్కరం ధర్నా చేస్తూనే ఉంటాం. మన కుటుంబానికి 10 లక్షలు ఇస్తాము ధర్నా ఆపనని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. 100 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదండి. 10 లక్షలు ఏందండి, దేనికి ఇస్తుంది 10 లక్షలు? ఒక తప్పిని కప్పిపుచ్చడానికి 10 లక్షలు ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు? న్యాయం చేస్తాము, న్యాయం చేస్తామని చెప్పండి, మేము వెనుకకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 10 లక్షలు ఇస్తాము, 10 కోట్లు ఇస్తాము అంటే ఎక్కడ కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వం కాపాడుతుందని మీరు అనుకుంటారా? ఒక కాపాడుతుంది కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు? స్టేట్లో హైకోర్టు ఉండగా సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుంది సుమోటో కేసుని? ఎందుకు తీసుకుంది? ఎందుకంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టి, అక్కడ ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి, ఎవరైతే ఉన్నారో మహిళా ముఖ్యమంత్రి లాగా ఉన్న ప్రభుత్వం ఆమె కాపాడుతుంది కాబట్టి అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. ఆమె సుమోటో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓన్లీ బికాస్ హైకోర్టులో అక్కడ ఎక్కడో తేడా జరుగుతుంది కాబట్టి అక్కడ తప్పు జరుగుతుందని సిబిఐకి. ఎందుకు మేము అందరం సిబిఐకి కోరాము? అక్కడ తప్పు ఉంది, ఆ తప్పు మొత్తం బయటకు రావాలంటే సిబిఐ లాంటి ఒక మంచి సంస్థలు అయితేనే ఆ తప్పుని బయటకు తీస్తాయని చెప్పి మేము అందరం సిబిఐ ఎంక్వైరీ కోరినాం. ఎటువంటి శిక్ష పడాలంటారు? ఉరి తీసేయాలి, ఇంకా వేరేదేం వద్దు. కఠినమైన ఒక కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఎట్లా అంటే ఆ శిక్ష నెక్స్ట్ టైం ఎవడన్నా మళ్ళీ రేప్ అనే వదం గురించి ఆలోచించినా కూడా వాడికి అది గుర్తుకు రావాలి, అట్లా ఉండాలి. వాడు ఉరి తీస్తే నిమిషాల మీద చనిపోతాడు. ఆ బాధ అనేది ఆ అమ్మాయి పడిన బాధ ఎలాంటిదో అది చూసుకుంటూ బాధపడాలి. ఆ బాధ పడాలి అంటే పార్ట్ ఒక్కొక్క పార్ట్ని ఆయన్ని ఖండించి నరికి ఆయన్ని ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాలి. ఇంకొకళ్ళు రాకూడదు, ఆడవాళ్ళ జోలికి